గిరిజనుల్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ టీడీపీలదేనంటూ విమర్శించారు టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున ఎన్నికల సమ్మేళనంలో పాల్గొన్నారు సీతారాం నాయక్. మహాకూటమి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ టీఆర్ఎస్ దే గెలుపన్నారు. నాయుడు 17 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిందని, రాష్ట్రాన్ని 32 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మాకు వద్దనే కదా ప్రాణత్యాగాలు చేసి మేము బయటికి పంపించింది. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు పంచన ఉన్నారు వీళ్ళు నాకు అర్థం కాదు. ఎప్పుడు మొగడు దొరుకుతలేనా మీకు? మీరు ఏం పని చేయలేరా? మీరు బతకలేరా? మీరు సిగ్గుపడాలి. ఎన్నెళ్ళుగా పరిపాలన చేస్తారు. మా 7 మండలి గిరిజన 7 మండలాన్ని తీసుకుపోయి నాశనం చేసాడు. సీలేరు బాగా అది ప్రాజెక్టు తీసుకుపోయాడు. ఇప్పటికీ గిరిజనుల విషయంలో రిజర్వేషన్ కావాలంటే నాయకుడు ఒక్క